మా వెంకటలక్ష్మికి మంగతయ్యారికి కొనటం బాగా అలవాటైపోయి ఈ మధ్య ఏది పడితే అది కొనేస్తున్నారండి బాబు. ఇప్పుడేం కొంటున్నారో చూద్దాం రండి. ఇంకా వస్తలేదండి. ఎక్కడున్నారే మంగతయ్యారు? జల్దీ రా, మస్తు టైం అవుతున్నది. పొద్దుగాల పాల ప్యాకెట్ వేసే టైం కోసా అని చెప్పి పానీపూరి బండి ఓపెన్ చేసే టైం కోసా వాగితతను అన్న టైం సెన్స్ లేదా నీకు? ముందు వస్తే పని లేదా అంటారు, లేట్ వస్తే సెన్స్ లేదా అంటారు. ఎలాగొచ్చినా తప్పే, అందుకే తప్పు చేస్తేనే కరెక్ట్. వీళ్ళు ఇండియన్ ట్రైన్స్ లాంటోళ్ళండి, ఎప్పుడు టైంకే రావాలని చూస్తారు కానీ ఎప్పుడు టైంకి రారు. వీళ్ళు తప్పులు చేయటంలో పెద్ద బాలశిక్ష చదివారు. చూడు, హైదరాబాద్ భాగ్యనగర్ అయినా భాగ్యనగర్ హైదరాబాద్ అయినా సరే కానీ గదైతే మనకే రావాలి. ఎందుకు టెన్షన్ పడతావు? నా దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి చాలా ఉన్నాయి, చెప్పమంటావా? మీ పద్ధతి చూస్తుంటే ఎక్కడైనా పిల్లుల్ని కుక్కల్ని పట్టుకోవడానికి వెళ్తున్నారా ఏంటి? చింద్ర దేవుడా, లేడీ నారదుడు అంబులెన్స్ అన్న జర్రంత లేటుగా వస్తుందేమో కానీ గీమెన్ అయితే లేట్ అనేదే ఉండదు. అన్నిట్లలో నేనున్నాను జరుగుతుంది. అంత మాట అని సరేంటే? బాగు, అత్తకి చిలు జలకిస్తా చూడు. చెప్తా యారు. అత్తో అసలే చలి ఎక్కువగా ఉంది కదా? అవును చాలా ఉంది. గోదావరిలో చేపలు చలిమంట కాసుకోవడానికి బయటకు వచ్చాయట, వెళ్ళి పట్టుకోపో. అవునా? హలో, సరే సార్, చూడుర్రి వాళ్ళని మన పార్టీలో కలిసేటట్టు చేస్తా. ఓకేనా? ఏమిటే మీరు ఎయిడ్స్ అయిపోతున్నారు? కరోనాని దొరకవటానికి పోతున్నాం, వస్తావా? పూతరేకుల్లో రేకులకి సిమెంట్ వేసి అమ్ముదామని వెళ్తున్నాం, వస్తావా? మడత కాజాలా, కాజాకి ఎన్ని మడతలు ఉన్నది అనేది కనుక్కుందామని పోతున్నాం, వస్తావా? రాను. నువ్వు రావు, అందుకనే లైబ్రరీలో కూసున్నట్టు కూసో, పబ్బులలో లొల్లి వేసినట్టు రచ్చబండ దగ్గర గోల్ చేసినట్టు చెయ్యకు. వీళ్ళు ఇంత నోరు చేస్తున్నారంటే వీళ్ళు వెనకతలేవో పెద్ద తలకాయలే ఉన్నాయి, చూద్దాం. ఫోన్ చెయ్యు. హలో, ఎంత కావాలి? సరేదా, సెటిల్ చేసుకుందాం. ఏమన్నాడు? సిగరెట్లు కదా, సిగరెట్లు తీసుకుని మీరు ఎట్ చేస్తారే? సి అంటే కోట్లు, సిగరెట్లు కాదు. నాకు 8 కోట్లు ఇస్తే ఓటేస్తా. 8 కావద్దు, 9 తీసుకో, మాకే ఓటేయ్యు. సరే మరి వెళ్ళొస్తా. అదేంటే పానీపూరోడు ఇంకొక పానీపూరి అయిపోయా అంటే ఇచ్చేసినట్టుగా అంత సింపుల్ గా ఇచ్చారేటే? చేపలు పట్టాలంటే ఎరగాల మెయ్యాలే కదా. అలాగే తిమింగలాన్ని పట్టాలంటే చేపను ఎరగేస్తాం కదా, ఇది అంతే. ఆకిస్ పాక్ పాకిసాక్, ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా చెప్పావే, నాకైతే అస్సలు ఏం అర్థం కాలేదు. కొన్ని అర్థం కాకపోతేనే మంచిది. నెక్స్ట్ ఎవరు వచ్చిరా? వచ్చారు రా బాబు. ఏం, ఎంత కావాలా? మీరు ఎంత ఇస్తారు? నీకు ఎంత కావాలంటే అంత. ఎంత అంటే? నువ్వు చెప్పినంతనే. అంత ఉందా? కావలసినంత, కోరుకున్నంత. ఎంతైనా ఓకేనా మీకు? ఏహే ఆపండి, మహేష్ బాబు స్టెప్ వేసి అయినట్టుగా, నడిచి స్టెప్ వేసినట్టుగా ఇదేటి సగం సగం చెప్తున్నారు? అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. నువ్వు చెప్పవే. ఏ నువ్వే చెప్ప. సరే వద్దు, నేనే చెప్తా. నువ్వైతే అన్ని లాయర్ లెక్క నీ సైడే మాట్లాడుకుంటావు, నేనే చెప్తావు. ముందు నా సంగతి చెప్పండి మీరు. ఒరే రుబ్బురోలు, మామిడికాయల ట్యాంక్లాగా మధ్యలోకి రాకు, ముందాలని చెప్పనియు. మనం మేయర్ సీట్ కోసం కార్పొరేటర్లు కొనుక్కునుడు స్టార్ట్ చేసిర్రు. మిషన్ కార్పొరేటర్లు అమ్మది నమ్మ జీడిగింజో, తప్పు కదా? ఉల్లిగడ్డలు వస్తే కళ్ళల్లోకించి నీళ్లు వస్తాయని కోసుడు మానేస్తామా? అలాగే కోల్డ్ ఫీల్ అవుతాయని చికెన్ తినడం మానేస్తామా? ఇది అంతే. హలో, ఏంది మన పార్టీ వాళ్ళు 4 కోట్లు స్టార్ట్ చేసిర్రా? ఏంటి ఇప్పటికే 20 మందిని కొనేశారా? అమ్మా అప్పుడు 20 మంది వెళ్ళిపోయారా? నేను జంపు. అవును ఈడెడిగిపోయిండు.
మీరద్దరు ఫోన్ మాట్లాడడం చూసి ఆడెప్పుడో జంపు. మీరే కాదు వాళ్ళు కూడా బాగా ఆలోచించగలరు. మేము కోర్టు పోతాం. మీరు కొన్నప్పుడు లేని కోర్టు వాళ్ళు కొంటే వచ్చిందా? అయినా వాళ్ళు చేసింది తప్పు. మీరు చేసింది గుళ్ళో పూజ. మరి సీటు మాదే, దానికోసం ఎంత దూరం అయినా పోతాం. ఎల్లండి ఎల్లండి, మీ అత్యాస్కి ఇలాంటివే జరుగుతాయి. జనాల మీద దృష్టి పెట్టండి, ఇలాంటి హోటల్ మీద కాదు.